దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నట్టు మీ అందరికీ నా వందనాలమ్మా. నా పేరు దేవనబోయిన రాజారావు. స్వార్థకుడిగా దేవుని ఆదేశం మేరకు పనిచేస్తూ ఉన్నాను. ఆర్టీసీలో ఒక ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత మరి దేవుడి ఆజ్ఞ మేరకు ఈ స్వార్థ ప్రకటిస్తూ అందులో ఒక భాగంగానే ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా వాక్య ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికీ 19 ఎపిసోడ్లు అయిపోయినాయి, 20 ఎపిసోడ్లోకి వచ్చాం. మరి గత ఎపిసోడ్లో అయితే దావీదు గారి నోటి ద్వారా దేవుడు చెప్పించినటువంటి 28 ప్రవచనాల్లో మరి చాలా వరకు ఇదివరకు చెప్పుకోవటం జరిగింది. అక్కడే మనం 40వ కీర్తన వరకు వచ్చాం. 40వ కీర్తనలో 6:8 నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నట్టు నేను వచ్చి తిని అని కిందటి ఎపిసోడ్లో చివరి వాక్యం చెప్పలేదు. నన్ను గుర్చి పుస్తకపు చుట్టలో రాయబడినట్టు నేను వచ్చేదని ఏమి రాయబడింది, ఎప్పుడు రాయబడిందంటే ఈ ప్రవచనాలే స్త్రీ సంతానం అని నన్ను గురించే, నీలాంటి ప్రవక్తని తీసుకొచ్చిస్తా నన్ను గురించే ఇంతకుముందు చెప్పినాయి అని. కాబట్టి నన్ను గురించి పుస్తకాల్లో ఎప్పుడో రాసేసి ఉన్నాయి, అవన్నీ దాని ప్రకారమే నేను వచ్చా. నన్ను గురించి అన్నీ రాసేసారు, సిలువలో ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా రాసున్నాయే అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. నన్ను గురించి రాసినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పి నన్ను గురించి రాసిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఎంత స్పష్టంగా దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు వారు చెబుతున్నారు. మరి ఆలస్యం చేయకుండా మరి ఈ ప్రవచనాల్లోకి వెళదాం. దావీదు గారు రాసినటువంటి 41వ కీర్తన 9వ వచనాన్ని చూద్దాం. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తెను అనేది. దావీదు గారు రాశారు కాబట్టి దావీదు గారికి అనేక మంది శత్రువులు ఆ రోజుల్లో ఉన్నారు. కాబట్టి ఎవరో ఆయనతో స్నేహం చేసిన ఆయన, ఆయనతో కలిసి భోజనం చేసిన ఆయన, ఆయన మీద మరి పగపట్టి శత్రువులతో చేతులు కలిపి ఆయనకి అపకారం చేశాడేమో అని అప్పట్లో అనుకుని ఉండవచ్చు. కానీ యేసు ప్రభువారు చేసిన శిలువయాగం తర్వాత మనం చూస్తే ఇది ఆయన గురించి, యేసు ప్రభు గారి గురించి. నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నట్టుకై తన మడిమనెత్తెను అన్నది ఎవరి గురించి అంటే యోధా అనేటువంటి యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన. ఆయన మరి అందరి శిష్యుల్లాగా ఈయన్ని కూడా నమ్మాడు. ఈయనకి డబ్బు సంచి కూడా ఈయన దగ్గరే ఉంచేవాడు. ఈయనతో పాటే భోజనం చేసాడు, నా ఇంట భోజనం చేసినాడు. నన్ను తన్నుటకై తన మడిమనెత్తునంటే నన్ను అప్పగించడానికి శత్రువులతో చెయ్యి కలిపి నన్ను మరి ఆ యొక్క యోధులకి, రోమా సైన్యానికి నన్ను అప్పచెప్పేశాడు, ఆనాటి అధికారులకి నన్ను అప్పచెప్పేశాడు అని చెప్పేసేది దావీదు గారు. ఈ యొక్క సిలువయాగం అయిన తర్వాత యోధా ఈ పని చేసిన తర్వాత ఓహో ఈ మాట చెప్పింది దావీదు గారు చెప్పింది ఆయన గురించి కాదు, యేసు ప్రభు వారి గురించి అని చెప్పి యోధా ఈ పని చేసిన తర్వాత మనం అందరూ గ్రహించడం జరిగింది. కాబట్టి ఈ ప్రవచనం దేవుడు చెప్పింది. తర్వాత 45వ కీర్తన 2వ వచనంలో నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. కాబట్టి దేవుడు నిత్యము మరి అతి సుందరుడు, మరి అతి కాంక్షనీయుడని కూడా మనం చూస్తాం. ఎక్కడ ఏమాత్రం దోషము లేనటువంటి మనిషి, ఆయన పెదవుల మీద దయారసం, అందరికీ దయ. ఆయన నడయాడిన తీరు, ఆయన చేసిన పనులు చూస్తే దయ. అయ్యా నేను ఇట్లా ఉన్నాను, నాకు కళ్ళు లేవు, నాకు కుష్టి రోగము, నాకు ఈ రోగము వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దయారసంతో అందరినీ మరి చేయటం జరిగింది. ఇంకా మరి విశ్రాంతి దినం రోజున కూడా వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ ఉంటే వాయినకు అక్కడ ఉన్నటువంటి పరిసయలు ఎదురు తిరుగుతారు. విశ్రాంతి దినం రోజు ఏ పని చేయొద్దన్న ధర్మశాస్త్రంలో ఉందిగా, మీరు ఎందుకు చేస్తున్నారు అని కూడా ఎదురు తిరిగారు. అంటే ఆ రోజు ఈ రోజు అని లేదు, ఏం చేయొద్దన్నాడు, నీ యొక్క సంపాదన కోసం ఏం పని చేయొద్దు అని అంటమే కానీ విశ్రాంతి దినం రోజు ఏ పని చేయొద్దంటే ఒకడికి సాయం చేయొద్దనే అప్పుడే చెప్తాడు. నీ యొక్క గాడిద పిల్ల గుంటలో పడిపోతే విశ్రాంతి దినం అని దాన్ని బయటికి తీయవా అన్నాడు. ఆ పని చేయొద్దు అన్నాడు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజున నువ్వు వేరే వేరే పనులు పట్టుకోవద్దు
అది నాకు కేటాయించు, నన్ను ప్రార్థించు అన్నాడు. అంతేగాని ఆ రోజు ఎంతో అవసరమైనటువంటి ఇట్లా ఏదైనా గాడిద పిల్ల దుర్లో పడి తీవా అటువంటివన్నీ చేయాలి. అట్లాగే ఒక ఆయన వచ్చాడు, నాకు అయ్యా ఈ ఆపద ఉందన్నాడు, అది ఇస్తాం, అది విశ్రాంతి దూరం పనిచేసినట్టు అవుతుందా అని చెప్పి పైగా ఆఖరికి చెప్తాడు, అసలు విశ్రాంతి దినం పెట్టింది నేను, దానికి అధిపతిని కూడా నేనే అబ్బాయ్, విశ్రాంతి దినం నేనే పెట్టమన్నా, మీరు మిమ్మల్ని తప్పిపోకుండా ఏడో రోజు కూడా మీరు నా వైపు చూడకుండా నిత్యం మీ పనుల్లో మునిగి తేలకుండా మీకు విశ్రాంతి దినం ఏర్పాటు చేశా, మీరు నా వైపు చూడాలి, ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి, మీ దేహానికి కూడా అది అవసరమే, ఒకరోజు వారానికి ఒకరోజు విశ్రాంతి, అందుచేత నేను ఏర్పాటు చేశా. దానిని ఏర్పాటు చేసిన నాకు అధికారం లేదా, ఒకరిని రోగంతో వచ్చిన వాడిని బాగు చేసే అధికారం నాకు లేదా అంటాడు. అంటే ఏంటి, నేను సృష్టికర్తను, నాకు అధికారం లేకపోవటం ఏంటని అక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకొక వచనం చూసుకుందాం. మరి కొన్ని అయితే కీర్తనలు దావీదు గారు రాశారు, ఇప్పుడు చదివింది అయితే మరి కోరహ కుమారులు రాశారు, కొన్ని ఒక్కొక్కటి వేరే వాళ్ళు రాసినవి. ఏమి రాసినా రాయించింది ఎవరు, పరిశుద్ధాత్మదేవుడు. యేసు ప్రభు వారి గురించి దావీదు గారితో రాయించినట్టే కోరహ కుమారులతో కూడా రాయించాడు. మరి అట్లాగే ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో రాయించడం జరిగింది. కాబట్టి ఎవరితో రాయించినా రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి ప్రవచనం అనేది యేసు ప్రభువుది కాబట్టి మనం ఇక్కడ ధ్యానించుకోవాల్సింది. దావీదు గారు రాసినవి అత్యధికం ఉన్నాయి, ఇంకో వేరే వాళ్ళు రాసినవి కూడా ఉన్నాయి. అలాగే కోరహ కుమారులు రాసినటువంటిది ఇదేంటంటే కీర్తన 45:6, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచు, నీ రాజదండము న్యాయార్థమైన దండము అని ఉంది. ఈ రాజసింహాసనం నిరంతరము నిలుచు అన్నాడు. మరి నిరంతరం నిలిచి ఉందా లేదా, ఇప్పుడు నిలిచి ఉంది. దేవుడు ఇక్కడికి వచ్చి తన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే మనము, యేసు ప్రభువును నమ్మిన వారంతా దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యము 100 కోట్లకు విస్తరించింది. ప్రపంచమంతా యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చూసుకుంటే కోట్లలో ఉంది, 100 కోట్లలో ఉంది. కాబట్టి ప్రపంచమంతటిలో దేవుడి యొక్క రాజ్యం ఉంది, దేవుడి యొక్క ప్రజలు ఉన్నారు. కాబట్టి నీ రాజ్యము మరి నీ సింహాసనం నిరంతరం, ఇప్పుడు దేవుడి సింహాసనం నిలిచే ఉంది, మన హృదయాల్లో దేవుడి సింహాసనం నిలిచే ఉంది. కాబట్టి నీ రాజదండము న్యాయార్థమైన దండము అని చెప్పడం జరిగింది. అలాగే 68:18 ఏం కీర్తన 68:18 దావీదు గారు రాసింది, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి అని ఉంది. ఈ ఆరోహణం అవటం ఏంటి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి ఏంటి అనేది అప్పట్లో అర్థం అవ్వలేదు. కానీ తర్వాత మరి ఎఫ్సి పత్రికలో పౌలు గారు రాసింది 4:8, చెరను చెరగా పట్టుకుని ఆరోహణమైతివి అని రాయటం జరిగింది. అప్పటి వరకు కూడా మరి ఉన్నటువంటి అబ్రహాము, లాజరు వీళ్ళంతా కూడా దేవుని యొక్క భక్తులు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్లకుండా ఒక ప్రదేశంలో ఉన్నారు. అది అబ్రహాం రూమ్ అని, పరదైస్ అని రకరకాల పేర్లతో ఉంది. వీళ్ళందరూ ఇంకా ఈ యొక్క యేసు ప్రభు వారి త్యాగం ద్వారా పూర్తి విముక్తి రావాలి వాళ్ళకి. కాబట్టి యేసు ప్రభు వారి త్యాగం చేసి ఆ ఆత్మ వెళుతూ వెళుతూ పూర్తి విముక్తి వచ్చేసింది కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. కాబట్టి నువ్వు ఆ యొక్క చెప్పింది ఆ మాట ఏంటంటే నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని పెరపెట్టుకొని పోతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా అక్కడికి వెళ్ళకోకుండా వేరే మధ్య ప్రదేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోయారు యేసు ప్రభు వారు. అందుకే మరి ఆయన దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళక ముందే ఈ యొక్క పని చేసి వెళ్ళటం జరిగింది. అమ్మా నేను ఇంకా దేవుడి దగ్గరికి ఎక్కిపోలేదు అంటాడు అక్కడ మర్యాదలో, ముట్టుకోవద్దునని అంటాడు. అంటే ఆయన ఈ పనిలో ఉన్నాడు, వెళ్ళి వీళ్ళందరిని తీసుకుని దేవుడి దగ్గరికి ఆ యొక్క పరదశను అక్కడ తీసుకెళ్ళటం జరిగింది. కాబట్టి చెరను చెరగా పట్టుకుని నీవు ఆరోహణమైతివని పౌలు గారు రాసిన వచనమే ఇక్కడ 68:18 తెలియపరుస్తూ ఉంది. అలాగే కీర్తన దావీదు గారి కీర్తన 69:4, నిర్నిమిత్తంగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు, నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను అని ఉంది. ఇదంతా కూడా అప్పట్లో ప్రభువారి సిలువయాగం ఇంకా జరగలేదు కాబట్టి దావీదు గారు గురించే రాసుకుంటున్నారు అని అనుకున్నాం. కానీ సిలువయాగం జరిగిన తర్వాత ఇదంతా ప్రభు గురించి అని మనకు అర్థమైంది. నిర్నిమిత్తంగా నా మీద పగబట్టువారు, అసలు ఏం కారణంలో యేసు ప్రభువుని మరి పగబట్టి చంపేంత కారణం ఏమైనా ఉందా, ఎవరికైనా అపకారం చేశాడా, ఎవరినైనా ఏమైనా ఇచ్చేసాడా, ఏమి లేదే. అయినా నిర్నిమిత్తముగా పగబట్టారు, అటువంటి వాళ్ళు ఎంత తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు.
నన్ను సంహరింపగోరు వారు అనేకులు. వీళ్ళకి ఏమైనా చిన్న శిక్షతో తొలగించేద్దామని ఆ రోజుల్లో పిలాతో ఆఖరికి కూడా వాళ్ళని అడుగుతాడు. అంతే ఈయన చంపే ఆయన యొక్క మరణం విధించవలసిన నేరం ఆయనలో కనపడతలేదు అబ్బాయి అని అంటే, ఓ మళ్ళీ నాదాక ఎందుకు తెచ్చారు, మీరే తీర్పు తీర్చుకోండి అంటే, మీ దగ్గరికే రావాలి ఎందుకంటే మరణశిక్ష వేసే అధికారం మీ దగ్గరకు ఉందిగా అంటారు. అంటే ఆయనకి మరణశిక్ష వేయాలని నేను ముందే నిర్ణయం చేశారు, చిన్న శిక్షలో వేయటం కాదు, మరణశిక్ష వేయడానికి అధికారం మీ దగ్గరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చాము, మీరు చేయాల్సిందే, సిలువేయండి సిలువేయండి, 24 గంటలు మరణశిక్ష వేసేయండి అంటారు. కాబట్టి ఆయన మరి ఆ యొక్క ఏ పాపం చేయకోకుండానే అందరు శత్రువులైపోయి సంహరింపగోరేవారు అనేకులు ఉన్నారు అన్నాడు. ఎవరు అని అంటే యేసు ప్రభు గురించి, నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. అంటే నేను ఏం పాపం చేయకోకుండా శిక్ష అనుభవించవలసి వచ్చింది. నేను ఏమన్నా చేస్తే దానికి శిక్ష అనుభవిస్తాం అది వేరు, అసలు నేను ఏం పాపం చేయకుండా నేను దోచుకోకుండానే నేను దాన్ని ఇచ్చుకోవలసి వచ్చింది, అంటే నేనేం పాపం చేయకుండానే శిక్ష పొందవలసి వచ్చింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ 69వ కీర్తనలో మనం అది గ్రహించవచ్చు. తర్వాత 69వ కీర్తన 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడనై తిని, నా తల్లి కుమారులకు పరుడనై తిని అని యేసు ప్రభువు గారు వారు పరిశుద్ధాత్మతో ఆ యొక్క వరం ద్వారా మరియమాతకి మరియకు జన్మించి మరి పురుష సంబంధం లేకుండా జన్మించిన తర్వాత ఆమె భర్త అయినటువంటి యోసేపు ద్వారా అనేక మంది పిల్లలు కలిగారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు. అంటే యేసుప్రభు వారికి తర్వాత మరియకు జన్మించినటువంటి వాళ్ళ సోదరులంతా వాళ్ళకి నేను అన్యుడనై తిని, వాళ్ళు అంటారు నువ్వు దేవుడి గురించి ఏదో చెప్తున్నావు కదా, నువ్వు వెళ్ళి అక్కడక్కడ చెప్పుకో ఇక్కడెందుకు మా ఇంటి దగ్గర అని వాళ్ళు అసలు తోలివేశారు, వాళ్ళని ఏమాత్రం చదివి. కాబట్టి నువ్వు అక్కడికే ఆ యెరూషలేముకే పో, అక్కడే చెప్పుకో, మీ వాళ్ళకి చెప్పుకో అన్నట్టు వాళ్ళు అన్యులుగా భావించారు. నా తల్లి కుమారులకు పరుడనై తిని, నా తల్లి కుమారులు అంటున్నాడు, అంటే తల్లికి పుట్టిన వాళ్ళకి. కాబట్టి యోసేపుకి మరి పుట్టిన వాళ్ళకి నేను పరుడనై తిని అని ఈ కీర్తన అర్థము అని చెప్పి మరి ఈ యొక్క శిలువ యాగం జరిగిన తర్వాత మనం గ్రహించడం జరిగింది. అలాగే దావీదు కీర్తన 69:9లో, నీ ఇంటిని గురించి నా ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అనే ఒక మాట రాశారు. అప్పటికైతే అందరూ తలలు పీక్కున్నారు, ఏంటి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి, ఎవరి ఇంటి గురించి ఈ దావీదు గారు రాశాడు ఇది అని అనుకుంటారు. తీరా చూస్తే యేసు ప్రభు వారు మరి సిలువ యాగానికి ముందు ఆ యొక్క మందిరంలోకి ప్రవేశించి అక్కడ గువ్వలు అమ్మేవాళ్ళు వ్యాపారం దృష్టితో ఆ వ్యాపారంలాగా చేసేసి యెరూషలేము దేవాలయం వాళ్ళ మీద ఆయన అవన్నీ పడేసి, నా తండ్రి ఇంటిని మీరు మరి దొంగల గుహగా మార్చి ఉన్నారు అని చెప్పి వాళ్ళందరిని కేకలేసి అయినప్పుడు ఆ రాసినటువంటి సువార్తికుడు రాసిన పదం ఏంటంటే, యోహాన్ సువార్త 2:16-17లో, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదని దావీదు గారితో చెప్పబడిన ప్రవచనం ఇదే. ఆయన దేవుడి ఇంటిని గురించి ఆసక్తిని భక్షించి ఏనాడు ఎవరిని ఏమి అన్న ఆయన, మీరు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారు అని చెప్పి బల్లలు అన్ని విసిరేసి ఆ పావురాలని వాటిని విడిచిపెట్టేసి ఇది క్రయం చేసేటువంటి వ్యాపారం ఇల్లాగా చేశారన్నాడు. దేవుడి ఇంటి గురించినటువంటి ఆసక్తి అది దావీదు గారు రాసింది అని చెప్పడం జరిగింది. కాబట్టి 1000 సంవత్సరాల పూర్వమే ఈ మాటలన్నీ రాయించడం జరిగింది. అలాగే దావీదు కీర్తన 69:9లో, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అని అంది. కాబట్టి ఆయన మీద పడినటువంటి నిందలన్నీ కూడా నా మీద పడినాయి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే దావీదు కీర్తన 69:21, వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని. ఇవన్నీ దావీదు గారు రాసినప్పుడైతే దావీదు గారికి చేదుని ఎవరు ఆహారంగా పెట్టారు, ఈయనకి చిరకను ఎవరు త్రాగనిచ్చారు, ఇదంతా అయోమయంగా ఉంది అని చెప్పి అనుకుని పక్కన పడేశారు. యేసు ప్రభు వారి సిలువ యాగం జరుగుతుండగా జరిగింది ఏంటి అంటే, వారు ఆయన నాకు దాహం అన్నప్పుడు ఈ చేదుని ఆ చిరకకు ముంచి ఆయన నోటికి అందించడం జరిగింది. ఆయన దాన్ని తాగలేదు, ఊసేసాడు చేదు చూసి. కానీ ఇది జరిగింది ఈ సిలువ యాగంలో. ఇది అక్షరాల 1000 సంవత్సరాల ముందే దావీదు గారు ఆ మాటలో రాయటం జరిగింది. కాబట్టి ఈ వచనం ఆయన గురించి చెప్పడం. అలాగే మరి 72వ కీర్తన
ఎనిమిదో వచనం. ఇది సొలొమోను గారు రాశారు 72వ కీర్తన 8వ వచనం. అది ఏముందంటే, సముద్రము నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతం వరకు అతడు రాజ్యము చేయును అని. సొలొమోను గారు, దావీదు కుమారుడు సొలొమోను గారు రాసిన కీర్తన. సముద్రం నుంచి సముద్రం వరకు యూఫ్రటీస్ మొదలుకొని భూ దిగంతంలో అతడు రాజ్యం చేసేది ఎవరు? ఏ రాజు? భూ దిగంతంలో రాజ్యం చేస్తున్న రాజు యేసుప్రభు. ఈరోజు కోట్ల మంది, వందల కోట్ల మంది యేసుప్రభు యొక్క భక్తులు, యేసుప్రభువుకు సంబంధించిన వారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సముద్రం నుంచి సముద్రం వరకు ఉన్నారు, భూ దిగంతముల వరకు ఉన్నారు. ఉన్నారా లేదా? అన్ని దేశాలు, అన్ని చోట్ల కూడా దేవుని రాజ్యం ఉంది. కాబట్టి ఈ యొక్క వచనం ఒక రాజు గురించి రాసింది కాదు, భూదిగత వరకు అతడు రాజ్యం చేస్తాడు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు యేసుప్రభు భూదిగత వరకు ఆయన పిల్లల ద్వారా. కాబట్టి ఈ వచనం ఆయనదే. అలాగే ఇంకో వచనం చూద్దాం, కీర్తన 78:2. ఇది ఆసాపు గారు రాశారు. ఎవరు రాసినా పరిశుద్ధాత్మ వారితో రాయించాడు. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యంలో నేను తెలియ చెప్పేదను అని. నేను గూఢమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్తా, అదే ఉపమాన రూపంలో చెప్తానన్నాడు. యేసుప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క శిష్యులకి, ఈ పేద ప్రజలకి అర్థమయ్యే రోజులు ప్రతి మాటని ఉపమానం జోడించి చెప్పారు. ఉపమానం, ఈ మాట అక్కడుంది, నేను నోరు తెరచి ఉపమానాలు చెప్తాను అన్నాడు. ఉపమానాలు ఎక్కడ చూసినా ఉపమానం చెప్పాడు. ఇది ఎవరి గురించి ఈ మాట అంటే, దేవుడు ఆయన యేసుప్రభు గురించి రాశారు అని అర్థమవుతా ఉంది. ఇక తర్వాత వచ్చేసరికి 109వ కీర్తన కొద్దాం. దావీదు గారు రాసింది ఇది 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్ది వగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుడు గాక అని ఉంది. ఇది కూడా ఎవరిని గురించి రాస్తున్నాడు ఈ మాటలు దావీదు గారు అని అనుకున్నారు అందరూ. కానీ జరిగిన విషయం ఏంటంటే, వాని జీవిత దినములు కొద్ది వగును గాక. ఎవరివి? యూదా అనే ఆయన, యేసుప్రభు శిష్యుడన్న ఆయన, మరి ఆయన అప్పగించడం చేత ఆయన తనంతట తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆయన జీవిత దినాలు కొద్దివైపోయినాయి. వాని ఉద్యోగమును వేరొకటి తీసుకొనిను గాక, మరి 12వ శిష్యుడు తక్కువైపోతే మనకు 12 శిష్యులు కదా మనం ఉండవలసింది, యూదా ఇలా ఉరిపెట్టుకు చనిపోయాడు కదా అని అన్నప్పుడు వాళ్ళు చీట్లు వేసి మత్తియే అనే ఒక ఆయన్ని, ఆ ఉద్యోగం, ఆ శిష్యుడు అనే ఉద్యోగం ఒక ఆయనకి ఇచ్చారు. కాబట్టి వాని ఉద్యోగము ఇంకొకటి తీసుకొని గాక అని చెప్పినటువంటి ప్రవచనం యూదా గురించి. అంటే యేసుప్రభు ఆ సిలువు యాగానికి సంబంధించినటువంటి విషయాలే ఇవన్నీ అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి దావీదు కీర్తన 110:1 ఏం చెప్పారంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ఇది ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దావీదు గారు ఏంటి ఇలా రాశారు? ప్రభు అంటాడేంటి, మళ్ళీ నా ప్రభుతో సెలవిచ్చిన వాక్ అంటాడేంటి? మరి అప్పటికి మనం మనం చూసినంతవరకు దావీదు గారి టైం వరకు యేసు ప్రభు అన్న ఆయన ఒక ప్రభు, యేసుక్రీస్తు ఇక్కడ వస్తాడని ఎవరికి తెలియదు కదా. అంతర్లీనంగా దానిలో భావగర్పితంగా ప్రవచనాలు అయితే వస్తున్నాయి, కానీ ఈయన యేసు ప్రభు ఇట్లా వస్తున్నాడని తెలియదు. కాబట్టి మళ్ళీ ముందు ప్రభు ఎవరు, ఈ తర్వాత ప్రభు, ప్రభు నా ప్రభుతో చెప్పాడు. అంటే ప్రభు అంటే యెహోవా దేవుడు, నా ప్రభుతో చెప్పాడు. నా ప్రభు అంటే దేవుని కుమారుడు అని యేసు ప్రభుతో చెప్పాడు. ఏమంట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండము. ఎప్పుడైతే సిలువ్యాగం చేశాడో దేవుడు సిలువ్యాగం చేసిన తర్వాత యేసు ప్రభు గారు చెప్తాడు, అయ్యా తండ్రి, మీరు పంపిన ప్రకారం మీరు చేయమన్నదంతా చేసేసారు, నా ప్రాణాన్ని అర్పించేశారు, ఈ ప్రజలందరి పాపాలు నా మీద వేసుకుని భరించి నేను నా ప్రాణాన్ని ఇచ్చేసాను, ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను. లోకము పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఎటువంటి మహిమ ఉందో ఆ మహిమలో నన్ను చేర్చుకోండి అయ్యా అన్నాడు. అంటే యేసుప్రభు వారు లోకం పుట్టక ముందు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇదంతా మీరు పంపించారు కాబట్టి ఒక నరరూపం ధరించి మీరు చేయనట్టు చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు నన్ను ఎక్కడ పెట్టాలి మీరు? లోకం పుట్టక ముందు, ఈ సృష్టి ఆరంభంలో నాకున్న స్థానం ఎక్కడ, ఈయనకున్న స్థానం త్రిత్వంలో, ఆయనలో ఒక భాగం, అక్కడ నన్ను పెట్టుకోండి అన్నాడు.
అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేరు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండు, నా కుడిపార్శ్వమున నువ్వు కూర్చో, మొత్తము నీ శత్రువులంతా అన్యులుగా ఉన్నవారు, నీకు వ్యతిరేకంగా ఉన్నవారందరూ కూడా మరి నీ వైపు చూచేంత వరకు ఇక్కడ కూర్చోబెట్టు. అంటే రెండో రాకడకు ముందు కొన్ని కోట్ల మంది ప్రభువుని నమ్ముతారు. ఒక్కొక్కళ్ళు తెలుసుకుని తెలుసుంటారు. మరి ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం ఎంతమంది ఉన్నారు ప్రభువుని నమ్మిన వాళ్ళు? మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఓ పెరుగుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా, నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ కూడా వచ్చేంతవరకు నీవు నిశ్చింతగా నా కుడిపార్శ్వను కూర్చో. కుడిపార్శ్వను కూర్చున్నాడంటే రుజువు ఏంటి అని అంటే, దానికి కూడా రుజువు ఉంది. స్టెఫను అనే ఆయన, యేసు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత స్టెఫన్ అయిన ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయనకి శత్రువులైన వాళ్ళు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. ప్రభువా, ఈ నేరం వాళ్ళ మీద మోపబాకండి అని యేసు ప్రభు వారు ఏ రకంగా అయితే ప్రజల గురించి ఆ రకంగానే స్టెఫన్ కూడా చెప్పాడు అని చెప్పి పైకి చూస్తే, చావుబతుకుల మీద పైకి చూస్తే యేసు ప్రభు వారంట తండ్రి కుడిపార్శ్వను కూర్చొని ఉన్నాయన లేచి నుంచున్నాడట, చేతులు చాపుతుంటారు, రా నా ప్రియ కుమారుడా రా అని అంటుగా చేతులు చాపుతారు. అంటే ఆయన కుడిపార్శ్వంలో ఉండటం ఈయన ఇక్కడనే చూసాడు స్టెఫన్ గారు. కాబట్టి నా కుడిపార్శ్వను కూర్చుండుము అని చెప్పిన మాట ఈయన గురించి, ప్రభు గురించి అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే తర్వాత మరి 118వ కీర్తన 22వ వచనం చూద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని ఉంది. ఈ కీర్తన ఫలాని వాళ్ళు రాశారనేది లేదు, కానీ కీర్తనకారులు రాసిన అన్నీ కూడా, ప్రవచనాలన్నీ కూడా దేవుడే రాయించారు. కాబట్టి పేరు రాయలేదు, అది దావీదు గారు రాశారో ఇంకెవరు రాయలేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అన్నాడు. ఇల్లు కట్టేవాళ్ళట ఒక రాయిని ఇది పనికిరాదని పక్కన పారేశారట. అది అసలు మూలకు తలరాయి అంట, అసలు అది లేకపోతే ఇల్లే నిలవదట. అది అయింది, అట్లాంటిది అయిందంట. అది ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 33 నుంచి 44 వరకు దీని గురించే చెప్పడం జరిగింది. ఇల్లు కట్టే ఈ యొక్క వచనం, ప్రవచనము ఆ దేవుడి గురించే చెప్పబడింది అని చెప్పి చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారిని ఆ ఇల్లు కట్టువారు అంటే ఎవరు అంటే, ఆ ప్రజలు, ఆ యొక్క యోధా జనాంగము, అక్కడ దేశంలో ఉన్నవారు వాళ్ళు నిషేధించారు. ఇది మాకొద్దు అన్నారు. ఏంటి అంటే, ఈయన సిలువేసేయండి, మాకొద్దు అయ్యా, నేను ఎవరినన్నా ఒకళ్ళని విడుదల చేయటానికి నాకు అధికారం ఉంది, ఫలానా సందర్భంగా మరి దోపిడీలు హత్యలు చేసినటువంటి బరబ్బాని విడుదల చేయమంటున్నారే, ఆయన్ని విడుదల చేయమంటారా, ఆయన బదులు ఈయన్ని విడుదల చేయమంటారని ఒక ఆప్షన్ పెట్టాడు. ఆయన ఆప్షన్ పెడితే వీళ్ళు, మాకు బరబ్బానే విడుదల చేయండి, ఈయన మటుకి సిలువ వేయండి అన్నారు. ఆ పిలాతు చాలా ప్రయత్నాలు చేశాడు యేసు ప్రభుని ఆ సిలువ మీద ఎక్కించకుండా, మరణశిక్ష విధించకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఇవన్నీ బాగా ఆఖరికి యేసు ప్రభు వారిని కూడా అంటాడు, నువ్వు నాతో కూడా మాట్లాడవయ్యే మౌనంగా కూర్చుంటున్నాడు ఆయన. నీ మీద ఇంత పెద్ద నేరాలు వేశారు బాబు, నువ్వు మరణశిక్షకి సరిపడే నేరాలు వేసేసారా, నిజమా? అది కాదని నాకు అనిపిస్తుంది, లోపల మనస్సాక్షి చెప్తుంది నువ్వు అటువంటి పనులు చేసేవాడు కాదు. అవునా కాదా అని అంటే ఈయనేం మాట్లాడాల, యేసు ప్రభు నాతో కూడా మాట్లాడవను, ఏమన్నా మాట్లాడితే నేను కాదు అవన్నీ నేను చేయలేదు అంటాడేమో అంటే పెద్ద న్యాయ విచారణ చేసి తప్పిద్దామని చూస్తే ఈయన ఏం మాట్లాడట్లా, ఎందుకు మాట్లాడట్లేదంటే సిలివేగం చేయమని దేవుడి చిత్తం, పంపిందే ఎందుకు ఈయన వచ్చి నేను అవి చేయలేదు ఇది చేయలేదు అని మరణశిక్షని తప్పించుకుంటే కుదరదు. కాబట్టి ఆయన మౌనం వహించాడు. ఆఖరికి అంటాడు ఆయన పిల్లలు ఒక మాట అంటాడు, నేను అధికారిని, నేను ఒకళ్ళని తప్పించాలంటే శిక్షించి తప్పించగలను, ఒకళ్ళని శిక్ష వేసి చంపే మరణశిక్ష విధించగలను అనే శక్తి, ఆ యొక్క అధికారం నాకు ఉందని నీకు తెలీదా అంటాడు. అంటే నేను నిన్ను తప్పించే అధికారం కలిగిన వాడిని అబ్బాయి, నాకు ఏదైనా నువ్వు చెప్పుకుంటే నేను తప్పిస్తాను అంటాడు. అంటే ప్రభు ఏమంటారంటే, పైనుంచి ఆజ్ఞ ఇవ్వబడితే తప్ప మీరు నన్ను తప్పించలేరు అన్నాడు, మీరు ఏం చేయలేరు అన్నాడు. ఆయనకు కొంచెం మండింది, ఏంటి నేను ఏం చేయలేను అంటాడు, నాకు ఈ అధికారం ఉంది కదా, నేను తప్పించగలను బాబు అని అంటే, పైనుంచి నీకు
అది వస్తే తప్ప, ఆ ఆజ్ఞ వస్తే తప్ప నువ్వు తప్పించలేవు. అంటే పైనుంచి ఆజ్ఞ వస్తుందా తప్పించమని? రాదు. దేవుడి యొక్క నిర్ణయం అది కాదు, అది సెలవు జరగాల్సిందే. కాబట్టి అటువంటి ఆజ్ఞ నీకు రాదు, నువ్వు నన్ను తప్పించను లేవు అని అంటాడు. ఎంత నర్మగర్భితంగా ఆ మాటలు ఉంటాయంటే దేవుడు చెప్తాడు. కాబట్టి నువ్వేదో తప్పించాలని తాపత్రయపడుతున్నావే కానీ పైనుంచి అటువంటి ఆజ్ఞ లేదు, దేవుడి చిత్తం అది కాదు. నేను అందరి గురించి నా ప్రాణం త్యాగం చేయాలి, దీని గురించే నేను వచ్చానని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఇల్లు కట్టువారుని ఛేదించిన రాయి మూలకు తలరాయి ఆయను అనేటువంటి ఆ యొక్క పదం ఏంటి అంటే, ఇటువంటి రాయి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు నిషేధించి ఈ యొక్క సిలువ వేసి చంపేసినటువంటి ఆయన మూలక తలరాయి కొన్ని కోట్ల మందితో తన రాజ్యాన్ని ఈరోజు స్థాపించాడు. తన రాజ్యం ఇది పరలోక సంబంధమైన రాజ్యమే కానీ ఇక్కడ రాజ్యం కాదు. ఇక్కడ ఏదో రాజులు ఉంటారు, ఆయన బిడ్డలు. ఆయన రాజ్యం ఎవరు అంటే ఆయన బిడ్డలు. కాబట్టి పరలోక సంబంధమైన ఆయన యొక్క రాజ్యం ఏర్పడింది, అది మూలకు తలరాయి అయింది. యేసు ప్రభు సర్వసృష్టికర్త అని ఇప్పుడు తేలింది. ఎవరినైతే సిలువ వేసి చంపేశారో ఆయన ఈ సృష్టికర్త, జగత్తునంతా పరిపాలిస్తున్న ఆయన అని తర్వాత తెలిసింది. అట్లాగే కీర్తన 129:3 చెప్తారు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఏంటి వీపు మీద దున్నటం? ఏంటి దున్నేవాళ్ళు నా వీపు మీద దున్నారు, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అని అన్నారు. దున్నటం భూమి మీద దున్నుతారు కానీ వీపు మీద దున్నటం ఏంటి, చాళ్లను పొడుగుగా చేయటం ఏంటి? ఎవరికి అర్థం కాలే ఈ కీర్తన చదివిన వాళ్ళకి 129:3. కానీ ఆ జరిగిన సిలువ యాగం జరిగినప్పుడు చూస్తే ఆ కొరడాలతో వాళ్ళు కొడుతున్నప్పుడు అవి చీల్చుకుంటూ రక్తాన్ని, ఆ యొక్క మాంసాన్ని చీల్చుకుంటూ వచ్చేస్తే ఆ కొరడ ఆ చివరలో అది చాళలాగా నాగలితో దున్నినట్టుగా ఆయన వీపు మొత్తం నాగటి చాళ్ళలాగా అయిపోయింది, పొడుగుగా అట్లా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రవచనం 1000 సంవత్సరాల ముందు దేవుడి గురించి చెప్పిందే అని చెప్పి గ్రహించటం జరిగింది. కాబట్టి ఈ రకంగా దేవుడు ఇన్ని ప్రవచనాలు, ఇన్ని ఒక్కటి కాదు రెండు కాదు, ఇన్ని ప్రవచనాలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని ప్రవచనాలు అయితే ఉన్నాయి, కానీ ఆ ప్రవచనాలు మరి యేసు 2వ రాకడ గురించి కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం యేసు ప్రభు వారి సిలువ యాగం గురించే మనం దలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికీ మీకు చెప్పినటువంటి కీర్తనకారుడు ద్వారా చెప్పినటువంటి కీర్తనల ద్వారా 28 ప్రవచనాలు చెప్పారు. అంతకుముందు 4 ప్రవచనాలు, ఇప్పటికి 32 ప్రవచనాలు యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ఇక తర్వాత దరిమిల వచ్చేటువంటి ప్రవక్తలు ఎవరెవరి ద్వారా చెప్పించారని, తర్వాత మేక, యషయా, అలాగే జకర్యా, హగ్గయి, మలాకి, అలా వీళ్ళందరితో కొన్ని ప్రవచనాలు చెప్పించడం జరిగింది. ఆ ప్రవచనాల్లో కూడా యషయా అయితే దగ్గర దగ్గర ఆయన ఒక్కడే 35 ప్రవచనాలు చెప్పినట్టుగా ఉన్నాడు. అందుకే 70 ప్రవచనాలు అయినాయి. అవి తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఇప్పటికైతే మరి ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు 100 స్తోత్రాలు తండ్రి. ఈరోజు ప్రభు ఈ యొక్క 20వ ఎపిసోడ్లో కూడా తండ్రి మీ ప్రభు యొక్క ప్రవచనాల్లో అనేకమైన ప్రవచనాలు మరి కీర్తనల గ్రంథం నుంచి ధ్యానించడానికి మీరు అవకాశం కలిగజేశారు ప్రభు. ఈ ప్రవచనాలు చూసే నేను ఈయన నిజంగా దేవుడే, ఈ బైబిల్లో గ్రంథంలో రాయబడినంత వాస్తవమే అని గ్రహించి ఈ జ్ఞానం చొప్పున ప్రభు మీ వైపుకి వచ్చాను. కాబట్టి ఏ విషయాలు మీ ప్రజల ముందు ఉంచి వారిని జ్ఞానపూర్ణంగా చేసి అనేక మందికి ప్రభు వాళ్ళు వెలుగులాగా ఏర్పడే అనేక విషయాల్లో తండ్రి మరియు వాళ్ళకి ఓపికతో సమాధానం చెప్పే విధంగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తూ, నిరంతరం ప్రభు మీ బిడ్డలని మమ్మల్ని, అలాగే ప్రభు మీ నామం ఎరుగిన వారిని కూడా ప్రభు దయతో కృపతో అందరినీ కూడా ఆశీర్వదించమని, అలాగే ప్రభు నా పరిచర్యను కూడా ఇక ముందు కూడా ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి 100 ధన్యవాదాలు.